వెల్కమ్ టు ఐనా టీవీ. విశ్లేషకులు అంచనా వేసినట్టుగా రూపాయి పతనం కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మరింత క్షీణించింది. ఇవాల్టి ట్రేడింగ్ ప్రారంభంలోనే బలహీనపడిన రూపాయి 28 పైసలు క్షీణించి 68.44 వద్ద మరింత బలహీన సంకేతాలను అందిస్తోంది. రికార్డు స్థాయి కనిష్టంతో 2013 ఆగస్టు నాటి 68.85 స్థాయి వైపుగా కదులుతోంది. దీనికి తోడు నవంబర్ 8 డీమానిటైజేషన్ ప్రకటన తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు 12,000 కోట్ల పెట్టుబడులను దేశీయ మార్కెట్ల నుండి ఉపసంహరించుకోవడం దేశీయ కరెన్సీని బలహీనపరుస్తోంది. అయితే ప్రారంభంలోనే 11 పైసలు నష్టపోయిన రూపాయి 8 నెలల కనిష్టాన్ని నమోదు చేసింది. డాలర్ పుంజుకోవడం, భారీగా పుంజుకున్న అమెరికా మార్కెట్లు, డీమానిటైజేషన్ రూపాయి విలువ పతనానికి కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు డెరివేటివ్ ముగింపు నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా స్తబ్దుగా ట్రేడ్ అవుతున్నాయి. కాగా డిసెంబర్లో ఫెడ్ పెరగనున్నాయనే అంచనాలకు తోడు యుఎస్ హోమ్ సేల్స్ డేటా భారీగా నమోదు కావడంతో ప్రపంచ కరెన్సీలతో పోలిస్తే డాలర్ దూసుకుపోతున్న సంగతి తెలిసింది. ఈ న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మరి నచ్చితే షేర్ చేయండి. బిజినెస్ అప్డేట్స్ కోసం ఐనా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.